పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట్రాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనులను ఆధారణకు నోచుకోకుండా పేదలను మరింత నిరుపేదలుగా మార్చే విధంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు దడాల సుబ్బారావు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లా స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద వేలాది సంఖ్యలో ఉపాధి హామీ కూలీలు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పని దినాలు 200 రోజులు చేయాలని పనిలో ఉన్నప్పుడు సంబంధిత ఆరోగ్య కిట్లను ఇప్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు దడాల సుబ్బారావు. మన ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా కొనసాగించిన దాని మీద ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ దేశంలో పేదరికాన్ని రూపుమాపి పేదల కలల్లో సంతోషాన్ని చూడాలని చెప్పి మోడీ పేదల ఉసురు తీసే విధంగా ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తూ ఉన్నాడు. మేము అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘంగా ఉపాధి హామీ పథకానికి 2.5 లక్షల కోట్లు కేటాయించండి అని చెప్తే గత సంవత్సరం 90,000 కోట్లు కేటాయించారు, ఈ సంవత్సరం 75,000 కోట్లు కేటాయించారు. ధరలు పెరిగిపోతున్న పరిస్థితుల్లో నిధులు పెంచవలసిన కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గిస్తూ వస్తున్నాడు. ఇది ఒకటి. రెండోది, ఈయనే కేంద్ర వ్యవసాయ క్షేత్రాలకి ఒక జీవో ఇచ్చాడు, 600 రూపాయలు రోజు వేతనం ఇవ్వాలని. మరొక ప్రక్క సుప్రీంకోర్టు కూడా మినిమం 600 తగ్గకుండా రోజు వేతనం ఉండాలని చెప్తున్నారు. సూత్రాలు బాగానే ఉన్నాయి, కానీ మన రాష్ట్రంలో 245 రూపాయలు రోజు వేతనం, మొన్ననే 12 రూపాయలు పెంచారు, 257. నక్కకి నాగరోగారు తేడా, మేము అడిగేది 600, వీళ్ళు ఇచ్చేది 252. అందుచేత మేము చెప్పేది 100 రోజులు పండినాలు సరిపోవడం లేదు, 200 పండినాలు పెంచండి అని కోరి మేము మన గ్రామీణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మన గోపాలకృష్ణ ద్వివేది గారికి మిమ్మల్ని ఇస్తే ఆయన ఏమన్నారంటే, సుబ్బారావు గారు మేము జగన్ ప్రభుత్వం 150 రోజులు పెంచమని సిఫార్సు చేసేమని చెప్పి చెప్పారు. వాళ్ళు చెప్పారు 150 లేదు, మేము చెప్పిన 200 లేదు, ఉన్న పథకాన్ని మాత్రం తుంచివేయడానికి మోడీ పూనుకుంటున్నాడు. అంచేతనే 2 పోట్ల పని విధానం రద్దని, అదేవిధంగా రోజు వేతనం 600 ఉండాలని, అదేవిధంగా మొత్తం 100 పని దినాలు 200 పెంచాలని. ఎండలు మీరు చూస్తున్నారు, ఇటువంటి ఎండల్లో పంచలు టెంట్లు లేవు, కిట్లు లేవు, కనీసం మంచులు లేవు. చంద్రబాబు అయితే మజ్జిగ ఇచ్చాడు 1 సంవత్సరం అంతా, ఇప్పుడు మజ్జిగ లేదు, ఏమీ లేదు. వడగాల్పుల వల్ల ఉపాధి కూలీలు చనిపోతున్నారు, అటువంటి కూలీలకి కనీసం 5 లక్షలు కూడా ఎక్స్క్యూజ్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు కనుక మోడీ ప్రభుత్వం అంగీకరించకపోతే మే 16వ తేదీన రామ్సే మెగసే అవార్డు గ్రహీత సాయినాథ్ గారి ఆధ్వర్యంలో ఒక పెద్ద ఢిల్లీలో సదస్సు పెడుతున్నాం. ఆ సదస్సులో భవిష్యత్తు కార్యక్రమాన్ని అమలు చేసి మోడీ మెడలు వంచైనా సరే ఈ పథకాన్ని కొనసాగిస్తామని వ్యవసాయ కార్మిక సంఘంగా తెలియజేస్తున్నాం.